దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ప్రశ్న ఏమిటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ యోగా చేయాలి అంటే ఏ నెలలో యోగా మొదలు పెట్టాలి, నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారండి. సో ఇక్కడ నార్మల్ డెలివరీ అవ్వడానికి నార్మల్గా అంటే 7th మంత్ నుంచి యోగ సాధన చేయొచ్చండి. అంటే గురుముఖంగానే నేర్చుకోవాలి. యోగ సాధన ప్రెగ్నెంట్ లేడీ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ యోగా అని సపరేట్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించింది మాత్రమే కాదు, అలాగే లోపల ఉన్న బేబీకి కూడా సంబంధించి ఉంటుందన్నమాట. సో అందుకని మదర్కి బేబీకి సంబంధించి ఆ యోగా నేర్చుకోగలిగితే కనుక సరైనటువంటి సమయంలో సరైనటువంటి నార్మల్ డెలివరీ జరిగి అలాగే ఆరోగ్యంగా అందంగా చాలా సత్సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే డెలివరీలో నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ డెలివరీకి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో యోగ సాధన జస్ట్ 2 మంత్స్ అంటే 8th మంత్ 9th మంత్ పర్ఫెక్ట్గా మెడిటేషను, పర్ఫెక్ట్గా ఆసనాసు, ఏ ఆసనాస్ వాళ్ళు చేయాలో ప్రెగ్నెంట్ లేడీస్ అవి మాత్రమే చేయాలి. నార్మల్గా లేడీస్ చేసే ఆసనాస్ ఆ సమయంలో చేయకూడదు అన్నమాట. అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే, నా సలహా ఏమిటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే మీరు 7th మంత్ 6th మంత్ టైంలో ఒకసారి యోగా గురువుని కన్సల్ట్ చేసి, సో వాళ్ళు సూచించిన ప్రకారం మీరు జాయిన్ అయ్యి యోగా సాధన చేయడం వల్ల నార్మల్ డెలివరీ 100% జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే నా క్లాస్లో చాలా వరకు నేను ఒక 5-6 మెంబర్స్ లేడీస్ని నేను హ్యాండిల్ చేశాను. సో వాళ్ళ పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఏడవరు, చాలా కళగా ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నేను ఇప్పుడు సాధన చేయించే ప్రేయరు, మళ్ళీ ఆ ప్రేయర్ మొదలు పెట్టగానే ఆ పిల్లలు తిరిగి నా వైపు చూడడం అనేది కూడా నేను గమనించానండి. చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తాయి. ప్రెగ్నెంట్ లేడీ యోగా నేర్చుకోవడం అనేది చాలా మంచి డెసిషన్ అన్నమాట అది. సో నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మంచి అనుభవజ్ఞులైనటువంటి యోగా ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోండి, మంచి సంతానాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.